హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమేష్ మీరు చూస్తున్నది బొమ్మి టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కెమిస్ట్రీకి సంబంధించిన అలోహాలు అనే చాప్టర్లోని కొన్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉన్న ప్రశ్నల్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకుందాము ఒకటో ప్రశ్న ఆవర్తన పట్టికలోని మొదటి మూలకమైన హైడ్రోజన్ ఆక్సిజన్తో ఏర్పరిచే సమ్మేళనం రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒకటి కామా రెండు అంటే నీరు మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ను హైడ్రోజన్ ఆక్సిజన్తో చర్య జరిపి ఏర్పరచును నెక్స్ట్ వన్ సార్వత్రిక ద్రావణి ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నీరు నెక్స్ట్ వన్ ఐస్కు సంబంధించిన సరైన వాక్యాలేవి ఆప్షన్ వన్ ఐస్ సమయోజనీయ స్ఫటికం టూ నీరు ఐస్గా మారినప్పుడు వ్యాకోచిస్తుంది త్రీ నీటిపై ఐస్ తేలుతుంది ఫోర్ ఐస్కు ఉప్పు కలిపితే జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత లభిస్తుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవే అంటే పైన ఉన్న ఈ నాలుగు సరైనవే నెక్స్ట్ వన్ నీటిని క్రిమిరహితంగా చేసే ప్రక్రియలు ఏవి ఆప్షన్ వన్ బ్లీచింగ్ పౌడర్ కలపడం ఆప్షన్ టూ క్లోరినీకరణం చేయడం ఆప్షన్ త్రీ అతి నీలలోహిత కిరణాలకు గురి చేయడం ఫోర్త్ వన్ ఓజనీకరణం చేయడం ఫిఫ్త్ వన్ ఫ్లోరినీకరణం చేయటం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంటే ఇక్కడ పైన కనిపిస్తున్న నాలుగు ఆప్షన్స్ సరైనవి ఈ ఫిఫ్త్ ఆప్షన్ అనేది సరి కాదు నెక్స్ట్ వన్ కఠిన జలాన్ని వేడి చేస్తే పాత్రకు అంటుకునే పెలుసులలో ఉండే పదార్థాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకటి కామ రెండు అంటే కాల్షియం కార్బోనేట్ మెగ్నీషియం కార్బోనేట్లు ఇవి పాత్రలో అంటుకునే పెలుసులలో ఉంటాయి నెక్స్ట్ వన్ నీటిని విద్యుత్ విశ్లేషణ చేసి విడగొడితే లభించే మూలకాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆక్సిజన్ హైడ్రోజన్ నెక్స్ట్ వన్ స్వచ్ఛమైన నీరు రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ వర్షపు నీరు స్వచ్ఛమైన నీరు నెక్స్ట్ వన్ ఓడ నది నీటి నుంచి సముద్రపు నీటిలో ప్రవేశించేటప్పుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ పైకి లేస్తుంది నెక్స్ట్ వన్ లవణాలతో కూడిన సముద్ర జలం నుంచి స్వచ్ఛమైన నీటిని పొందే విధానం వడపోత స్వేదనం స్ఫటికీకరణం తిరోగామి ద్రవాభిసరణం రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అంటే సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ మాత్రమే సరైనవి నెక్స్ట్ వన్ నీటి బిందువుల గోళాకృతికి కారణం రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ తలతన్యత నెక్స్ట్ వన్ నీటి బీకర్లో మంచు ముక్క కరిగినప్పుడు బీకర్లోని నీటి స్థాయి రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మారదు నెక్స్ట్ వన్ నీటికి గరిష్ట సాంద్రత ఉండే ఉష్ణోగ్రత రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్ నెక్స్ట్ వన్ నీటిని జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి టెన్ డిగ్రీ సెంటిగ్రేడ్కు వేడి చేసినప్పుడు నీటి పరిమాణం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది నెక్స్ట్ వన్ నీరు ఆవిరి అయ్యే ఉష్ణోగ్రత రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ త్రీ సెవెంటీ త్రీ కెల్విన్స్ నెక్స్ట్ వన్ నీటి తాత్కాలిక కాఠిన్యతకు కారణమైన కాల్షియం మెగ్నీషియం లవణాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ బై కార్బోనెట్లు నెక్స్ట్ వన్ నీటి శాశ్వత కాఠిన్యతకు కారణమైన కాల్షియం మెగ్నీషియం లవణాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టూ కామా త్రీ అంటే బై కార్బోనేట్లు మరియు క్లోరైడ్లు నెక్స్ట్ వన్ నీటిని మరిగిస్తే తొలగిపోయేది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ తాత్కాలిక కాఠిన్యత మాత్రమే నెక్స్ట్ వన్ నీటిని శాశ్వత కాఠిన్యతను తొలగించే పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మెంబ్రెన్ ద్వారా పంపించడం నెక్స్ట్ వన్ నిశ్చితం ఆప్షన్ ఏ ఇక్కడ మట్టి పాత్రలలో నీరు చల్లగా ఉంటుంది కారణం ఆర్ నీటి నుంచి ఉష్ణాన్ని గ్రహిస్తూ మట్టి కుండలకు గల సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు ఆవిరి అవుతుంది సరైన ఆన్సర్ని చెప్పండి ఇక్కడ ఆప్షన్ వన్ ఏ ఆర్ రెండు సరైనవి ఏకు ఆర్ సరైన వివరణనే నెక్స్ట్ వన్ నిశ్చితం ఏ పెట్రోల్ మంటలను నీటితో ఆర్పడం కష్టం కారణం ఆర్ సాంద్రత తక్కువగా ఉండటం వల్ల పెట్రోల్ నీటిపై తేలుతుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్ రెండు సరైనవి ఏకు ఆర్ సరైన వివరణ నెక్స్ట్ వన్ నీటిని హైడ్రోజన్ యొక్క డ్యాస్గా పరిగణించవచ్చు రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆక్సైడ్ నెక్స్ట్ వన్ సరైన వ్యాఖ్యలు గుర్తించండి సాధారణ నీటి ఫార్ములా ఆప్షన్ టూ నీర్ ఐస్గా మారినా బాష్పంగా మారినా అది భౌతిక మార్పుగానే పరిగణించాలి త్రీ బారాజలం అంటే బురద నీరు ఫోర్ బారాజలం ఫార్ములా రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకటి రెండు నాలుగు మాత్రమే సరైనవి మూడవది సరైనది కాదు నెక్స్ట్ వన్ నీటిని చల్లబరిచినప్పుడు ఎలా గడ్డ కడుతుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పైనుంచి కిందికి నెక్స్ట్ వన్ పర్వతాలపై నీరు సాధారణ ఉష్ణోగ్రత కంటే డ్యాస్ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద నెక్స్ట్ వన్ పర్వతాలపై వంట చేయడం ఎప్పుడు మేలుగా ఉంటుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రెషర్ కుక్కర్లో నెక్స్ట్ వన్ భూమిలోని నీటిని మొక్కలు ఎలా గ్రహిస్తాయి రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కేశళికీయత ద్వారా నెక్స్ట్ వన్ నూనెల మంటలను ఆర్పడానికి ఏది సరైనది రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ వన్ అత్యధిక వక్రీభవన గుణకం కలిగినదేది రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ డైమాండ్ నెక్స్ట్ వన్ గాయాలను కడిగేందుకు ఉపయోగించే యాంటీసెప్టిక్ మందు ఫెర్హైడ్రల్ అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ థర్టీ పర్సెంట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ నెక్స్ట్ వన్ తెరిచి ఉన్న పుస్తక ఆకృతి దేనికి ఉంటుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ హైడ్రోజన్ పెరాక్సైడ్ నెక్స్ట్ వన్ వర్చువల్ వాటర్ అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వస్తువులు పంటల ఉత్పత్తిలో వినియోగమయ్యే నీటి పరిమాణం నెక్స్ట్ వన్ సాంద్రత పరంగా ఏ నీటిలో ఈత కొట్టడం తేలిక రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సముద్రపు నీటిలో నెక్స్ట్ వన్ బారాజలం అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ జ్యుటీరియం ఆక్సైడ్ నెక్స్ట్ వన్ నీటిలో ఎక్కువగా కరిగే పదార్థం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ చక్కెర నెక్స్ట్ వన్ కార్బన్ స్ఫటిక రూపాంతరాలు ఏవి రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒకటి రెండు మూడు మాత్రమే అంటే గ్రాఫైట్ డైమండ్ పుల్లరీన్ కోక్ కాదు నెక్స్ట్ వన్ ఏ బొగ్గులో కార్బన్ శాతం గరిష్టం రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆంథ్రాసైట్ నెక్స్ట్ వన్ డైమాండ్ ప్రకాశవంతంగా మెరవడానికి కారణం ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సంపూర్ణాంతర పరావర్తనం నెక్స్ట్ వన్ కింది వాటిలో సరైనది ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకటి మరియు రెండు మాత్రమే అంటే సివో తటాస్థ ఆక్సైడ్ సీవో విషపూరితం నెక్స్ట్ వన్ కింది వాటిలో సరైనది ఏది ఆప్షన్ వన్ సివో దహనశీల వాయువు ఆప్షన్ టూ సివో టూ దహనశీల వాయువు ఆప్షన్ త్రీ మంటలను ఆర్పడానికి సివోటును ఉపయోగిస్తారు ఆప్షన్ ఫోర్ శీతల పానీయాల్లో సిటు ఉంటుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకటి మూడు నాలుగు మాత్రమే సివోటు అనేది దహనశీల వాయువు కాదు ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కార్బోనేట్లను బై కార్బోనెట్లను సజల ఆమ్లంతో చర్య జరిపిస్తే విడుదలయ్యే వాయువు ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సివోటు నెక్స్ట్ వన్ ఇసుక క్వార్జుల రసాయన నామం రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిలికాన్ డయాక్సైడ్ నెక్స్ట్ వన్ రాళ్లలోని ముఖ్యమైన మూలకం రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిలికాన్ నెక్స్ట్ వన్ పొడి అగ్నిమాపక పరికరాలలో ఉండేది రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇసుక ప్లస్ బేకింగ్ సోడా నెక్స్ట్ వన్ బక్ మినిస్టర్ పుల్లరిన్లో లభించే పరమాణువులు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కార్బన్ నెక్స్ట్ వన్ సహజ సిద్ధంగా లభించే కఠిన పదార్థం రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ డైమాండ్ నెక్స్ట్ వన్ లెడ్ పెన్సిల్లో వాడే పదార్థం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ గ్రాఫైట్ నెక్స్ట్ వన్ గాజును కోయడానికి వాడే పదార్థం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ డైమాండ్ నెక్స్ట్ వన్ సాకర్ బంతిని పోలి ఉండే బక్ మినిస్టర్ పుల్లారిన్ ఫార్ములా ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ కార్బన్ సిక్స్టీ నెక్స్ట్ వన్ అనార్ధ ఘటంలో ఎలక్ట్రోడ్గా వాడే పదార్థం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ గ్రాఫైట్ నెక్స్ట్ వన్ కార్బన్ రూపాంతరం కానిది ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాంఫర్ నెక్స్ట్ వన్ మోటార్ వాహనాల పొగలో ఎక్కువగా ఉండే విషవాయువు ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కార్బన్ మొనాక్సైడ్ నెక్స్ట్ వన్ సిటు విడుదలయ్యే ప్రక్రియ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్ని అంటే శ్వాసక్రియ దహనక్రియ కిన్వ ప్రక్రియ నెక్స్ట్ వన్ నిశ్చితం ఏ సిటు విషవాయువు కారణం ఆర్ సిటును పీల్చినప్పుడు శ్వాసక్రియ సరిగా జరగనందువల్ల ప్రాణహాని కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ సరైంది మీరు ఎన్నిక చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు రైట్ ఆన్సర్ చెప్పారా రాంగ్ ఆన్సర్ చెప్పారా అనేది మీకు నేను ఆన్సర్ రూపంలో చెప్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు చేయాల్సిన దానిలో ఒకటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి Thank you watching Bumri TV YouTube channel.